ఇప్పుడే చూశానండి సీతారామం. నిజంగా చూతున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇంకొకటి మన ఇండియన్ ఆర్మీ గురించి. ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకా అనకూడదు, నేను పాకిస్తాన్లో మన ఇండియన్స్ని తీసుకెళ్తే ఎంత హింసిస్తారో క్లియర్ చేశారు. ఇంకొకటి మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్లో పట్టుకుంటే రాచ మర్యాదలు చేస్తారు, కానీ రియల్గా చదువుతున్న సినిమాలో మన పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులను హింసించి చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ చేసి లాస్ట్కు చంపేశారు భయ్య. నిజంగా చాలా మనసుకు బాధ అనిపించింది. కానీ సినిమా డైరెక్టర్ హను పిచ్చి పీక్స్కెళ్ళిపోయిందండి. చాలా చాలా బాగా చేశారండి డైరెక్టర్ గారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. మన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి హీరోయిన్ అయితే అబ్బా పిచ్చి పీక్స్కెళ్ళిపోయింది. ఇప్పటివరకు చాలామంది లవ్స్ చూసాం, ఓ అన్ని ఫేక్ 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 లవ్లు. నిజంగా చదువుతున్నా సినిమాలో చూపించాడు, అలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను నేను. నిజంగా చాలా చాలా బాగుంది అన్న మూవీ అయితే. ఇంకొకటి రష్మిక తన ప్రాణాన్ని కాపాడాడు, తన ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణం తీసుకున్నాడు. నిజమైన ఇండియన్ అంటే అది అని నిరూపించాడు భయ్య. కొన్ని డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, నాకైతే డైలాగ్స్ గుర్తులేవు. నిజంగా చదువుతున్నా హార్ట్కి టచ్ చేసింది. మూవీలో అయితే కొన్ని సీన్స్ ఏడ్ చేశాను. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. ఇప్పటి వరకు మన మేజర్ సినిమాలో చూశాను ప్రకాష్ రాజ్ గారి మోటివేషన్ స్పీచెస్, కానీ మన హీరో వీళ్ళందరూ చేసినది అడివిశేష్ గారు, కానీ దాన్ని మించిపోయింది భయ్య మూవీ. మనం ఒక ఇండియన్గా అయితే మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒకటి హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదన్ను, కొన్ని సిచ్యువేషన్ వల్ల కొంచెం మంది చేసే పనికి మళ్ళ స్పీచెస్ ఉంటాయి, వాటి వల్ల చెడిపోయి కొంతమంది ఇలా మారిపోయారు. బట్ ప్రతి ఒక్కళ్ళు హిందూ ముస్లిం అందరూ కలిసే ఉంటాం మేము, మన భారతీయులము. ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ కొంచెం మంది ఎదవల వల్ల ఇలా జరుగుతున్న ప్రతి సీన్ని క్లియర్గా చూపించారు డైరెక్టర్ గారు. హీరో యాక్ట్ హీరో అయితే సల్మాన్ పిచ్చి పీక్స్ గెలిపించిందన్న. నిజంగా నీలాంటి ఇలాంటి హీరో మాకు కూడా ఉన్నారు చాలామంది. బట్ ఈరోజు నిజంగా చూస్తున్నా నేనేదో వచ్చాను సినిమాకి జస్ట్ నా వర్క్ చూసుకొని. నిజంగా ఈ సినిమాని మిస్ అవ్వకుండా వచ్చానని ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి మన తెలుగు ఇండస్ట్రీకి, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. పాన్ ఇండియా సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమాలు అని చూస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాని దాటిపోతుంది అన్న. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద సినిమాలను చెప్పుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ వచ్చి మూవీలు చేస్తున్నారు. భయ్యా ఏం చెప్పాలి, ఏం చెప్పాలి సినిమా గురించి. భయ్యా ఈరోజు చూసిన సినిమా పేరు సీతారాం భయ్యా. నిజంగా ఏంటంటే మనం చదువుకున్న పుస్తకాలు, ఎక్కడెక్కడ చూసిన లవ్ స్టోరీలు ఎన్నెన్నో చూస్తాం భయ్యా. ఒక లైలు మజును, ఒక దేవదాస్ పార్వతి, ఒక సాజాన్ ముంతాజ్, ఎన్నెన్నో లవ్ స్టోరీలు చూస్తాం భయ్యా. కానీ ఇటువంటి లవ్ స్టోరీ చూడడం ఇస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఫస్ట్ టైం భయ్యా. సో అటువంటి ఒక మంచి సినిమాని మనకి మన ముందు చూపించారు డైరెక్టర్ రాఘవపూడి. డైరెక్టర్ రాఘవపూడి గారు మనకు చూపించారు, చాలా ఆనందంగా ఉంది భయ్యా. సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ చించేశాడు, చాలా బాగా చూపించాడు నాకు ప్రతిదీ. వాళ్ళకి ఫైవ్కి ఫైవ్ అండ్ లాస్ట్ ఫ్యాంటాస్టిక్గా తీశారు. కోడి కొంటది ఏక ఇందులో ఉంది మరి రష్మిక దించేసింది భయ్య. ఎక్కడ ఎక్కడ ఏ మాత్రం దించలేదు రష్మిక. పుష్పలో చూసిన సేమ్ ఫిజిక్, ఎక్కడ ఏ మాత్రం మార్పు లేదు, సేమ్ యాక్షన్, సేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఓ పక్క దల్కర్ సల్మాన్ గారు నిజంగా చించేశారు భయ్య యాక్టింగ్. అటువంటి ఇటువంటి యాక్టింగ్ కాదు, ఇంకా హీరో కానీ హీరోయిన్ కానీ రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ మన సుమంత్ గారు కానీ ఫ్యాంటాస్టిక్. ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సీతారాం. తమ్ముడు నాకు డౌట్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయిలన్నీ కొన్ని ఫేక్ లవ్లు అవి జరుగుతున్నాయి కదా, అలాంటప్పుడు ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఏదన్నా చెప్పగలవా భయ్య? నేను ఒకటే చెప్తున్నాను భయ్య, మనం ఎంతోమంది లవ్ చేస్తూ ఉంటాం, లవర్ని బటర్ఫ్లై అంటాం. ఇందులో మీ చాలామంది ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్లో బటర్ఫ్లైలను సేవ్ చేసుకుంటారు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా బటర్ఫ్లై అంటాడు, కానీ ఆ హీరో ఏం చేస్తాడంటే అదే బటర్ఫ్లైని చాలా జాగ్రత్తగా కాపాడుకొని జాగ్రత్తగా ఉంచుకుంటాడు భయ్య. ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ప్రతి కుర్రాడు తన బటర్ఫ్లైని చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. ఒక్కసారి దాచుకున్న వ్యక్తి బయటికి వెళ్ళేసో బటర్ఫ్లై ఎగిరిపోద్దు భయ్య. ఎక్కడ ఎగిరిపోద్దో ఎలా వెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు భయ్య. సో అటువంటి బటర్ఫ్లై కోసం ప్రతి ఒక్క ప్రేమికుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు, కానీ చివరికి ఏమైంది భయ్య, ఎప్పుడు ఆ బటర్ఫ్లై తిరిగి ఎగురుకుంటూ ఎగురుకుంటూ మన దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటాడు భయ్య. సో అటువంటి సినిమా ఉంది హార్ట్ టచింగ్, ఎమోషనల్ భయ్య. సో ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. మనకు లవ్ చేసిన తర్వాత కూడా మీకెంత ఉంది మాకెంత ఉంది, పెళ్లి చేస్తే మీకెంత ఇస్తారు, ఒకవేళ చేసుకోకపోతే మాకేంటి, లేకపోతే వేరే సంబంధం వచ్చింది నాకు ఎందుకు ఇలా నిన్ను చేసుకోవడం, ఏదో తిరిగిస్తే తిరిగిస్తాం కానీ ఇంకోటి పెళ్లి చేసుకుంటే అక్కడ గవర్నమెంట్ జాబు, లేకపోతే ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆస్తులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో ఇలాంటి సినిమాలు చూస్తే లవ్ అంటే ఆస్తుల్లోనో అంతస్తుల్లో ఉండదు, మనసులో ఉంటుంది, ఒక రెండు ఇద్దరు మనుషుల మధ్యలో ఉన్న నిజమైన మనసులో ఉంటుంది అనేది మాత్రం. ఇలాంటి సీతారామం లాంటి సినిమాలు వచ్చితేనే అప్పుడప్పుడు మనకు గుర్తొస్తే చాలా బాగుంటుంది. లవ్ చేసాము పార్కులకు వెళ్ళిపోతాము, లవ్ చేసాము పబ్బులకి వెళ్ళిపోతాము, వీకెండ్ వస్తే ఈ దిక్కు మన ఓయోలు ఒకటి ఉన్నాయి కదా దానికి వెళ్ళిపోతామని కాకుండా నిజమైన లవ్ అంటే ఏంటనేది మాత్రం సీతారామంలో ఉన్నది. 100% మీ అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంది. తర్వాత రష్మిక క్యారెక్టరు ఇందులో కీ రోలు, అమ్మాయి ముస్లిం క్యారెక్టర్ చేసింది. స్టార్టింగ్ నుంచి అమ్మాయిని ముందు ఆ అమ్మాయి క్యారెక్టర్ చూస్తే మనకు కోపం వస్తుంది, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ కీ పర్సన్ అమ్మాయిదే అసలు బేసికల్గా.
సో ఆ అమ్మాయికి పాయింట్ ఆఫ్ లో మొత్తం సినిమా అంతా రన్ అవుతుంది అందరికి నచ్చే విధంగా ఉంది చూడండి సూపర్ బ్రో హెయిర్ పెట్టుకుంటారు హెయిర్ పిన్ ఈ సినిమాలో కత్తిలా ఉంది క్యాథరిన్ క్యాథరిన్ సూపర్ బ్రో సూపర్ Dolby Atmos lo chudandi perfect enjoy chesaru meeru perfect speaker unna theaters lo chuste meeru bakka mast enjoy chesaru blockbuster movie malli vachind anna kirak combo chudandi rating anna ee movie ki rating iyalani anipetledu endukante rating saripodu anukuntara oka manchi ticket lu konesi icheyal anipistundi atla undanna aina mee thank kosam out of 10 9.5 aa 5.5 kuda koncham inka develop avochu graphics lo ani aa feel please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.